This is Dr. Sadesha from Islamabad branch. And my branch is just Pradeki Nagar Lodhana. It's a private hospital. Opposite to HDFC Bank. HDFC Bank is opposite to the first floor Lodhana. So, I am going to talk about the awareness of dental care. I am going to talk about the dental care. సో ఇదే కాకుండా పక్క పక్కన స్ప్రెడ్ అవ్వడమే కాకుండా మెల్లిగా మెల్లిగా ఏమవుతుందంటే ఆ పిచ్చ అనేది కిందికి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందండి. ఇలా పన్ను నుంచి ఇలా రూట్కి వెళ్ళిపోవడం మొత్తం ఇన్ఫెక్షన్ అంతా ఇంకా చాలా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంటుంది. అలా స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు రూట్కైనా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఆ పిచ్చని కిందికి వెళ్ళిపోతుంది, క్లీన్ చేసి రూట్కైనా ట్రీట్మెంట్ చేసి మనం క్యాప్ వేయించుకోవాలి. లేదు ఇంకా డీప్ అయిపోయిందంటే ఆ పన్ను తీయించే స్టేజ్ కూడా వస్తుందండి. అంటే పన్ను అనేది ఇంకా మనం కాపాడలేము అనమాట, అలా అయిపోతుంది. సో స్టార్టింగ్ స్టేజ్లోనే ఆ ఫుడ్ని మనం క్లూ చేసుకుంటే దాని ఫీలింగ్ తోటి మనం ట్రీట్మెంట్ అనేది సాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే ఏది అది చిన్న థాటే కదా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఇదే విధంగా ఆ ఫుడ్ అనేది అంటే చిన్నపిల్లల్లో ఇలానే ఉంటుందండి. వాళ్ళకి ఏంటంటే ఇంకా పర్మనెంట్ పనులు అనేవి కిందనే ఉంటాయి. సో వాళ్ళకి ఇంకా ఏంటంటే ఆ పర్మనెంట్ పనులు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలా ఇంకా వచ్చే పనులు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో పేరెంట్స్ ఎస్పెషల్లీ సో పిల్లల విషయంలో నెగ్లెక్ట్ చేయకుండా పిల్లలు అలర్ట్ అయ్యి ఇప్పుడు హాస్పిటల్స్ తీసుకొస్తే పిల్లలతో మనం ఇది చేయొచ్చు. నాట్ ఓన్లీ అంటే పిల్లలనే కాదు ఇవే పెద్దలు కూడా. సో ఈ కూర్చు మనం ఎర్లీ స్టేజ్లోనే మనం సిమెంట్ క్లీనింగ్తో ఇది చేసేస్తే అంటే సాధారణంగా ఆ కూర్చు అనేది కొందరు సింప్టమ్స్ తోటి కొందరికి వితౌట్ సింప్టమ్స్ తోటి వస్తుంది. సింప్టమ్స్ అంటే సెన్సిటివిటీ రావడం, లైట్గా అయినా చల్ల ఏమైనా తాగినా కానీ వేడి ఏమైనా తాగినా కానీ అలాగా మొదలవుతూ ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్ తోటి మనం హాస్పిటల్కి వెళ్ళి సిమెంట్ ఫిల్లింగ్ చేసుకుంటే ఆ సిమెంట్ ఫిల్లింగ్లో కూడా అంటే మామూలు అంటే న్యూ అడ్వాన్స్ టెక్నాలజీ లేజర్స్ కాంపోజిట్స్ అన్నటువంటి చేస్తున్నామండి. సో దాని ద్వారా మనము ఈ కుచ్చు తీసే సిమెంట్ ఫిల్లింగ్ చేసుకుంటే త్వరలోనే మనం అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే కుచ్చు అనేది మనము అరికట్టచ్చు. సో ఇది నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నాను. అవేర్నెస్ ఆఫ్ డెంటల్ కేర్. థ్యాంక్ యూ అండి. సజెషన్ నిజమా.